Good morning everybody, welcome to my canine clinic YouTube channel. Today I will an important topic present. Bad breath. Bad breath is my dog smell of note. That is why it comes. After treatment, simple. 5-7 minutes video. Like so, the bad breath is in English is halitosis. Halitosis. This bad breath is a very common thing. Chala dogs lo diabetes mellitus and sugar vadi human lo lagane dogs lo kuda vastundi ee german shepherd labrador lo ekku untadi tarvata kidney failure kuda diabetes mellitus kidney failure ee kidney failure lo kuda metabolic acidosis vachesi ketone bodies tarvata uremic smell vastund anamata uremia blood lo accumulate avuthi deentlo ketone bodies expel avuthi ketone bodies valna tarvata ikkada urea blood lo peragatam valna manaki bad smell vastaramata tarvata inkoti edante bacterial infection mouth lo bacterial infection unna kada bad smell vastadi tarvata inkoti edante respiratory cause ante ivu manaki human lo allergic rhinitis sinusitis manaki etla undo dogs lo kuda main ga brachycephalic bleeds mutta puttiga untadi inga boxers lo pug lo వాటిల్లో ఎక్కువగా ఈ రైనైటిస్ సైనసైటిస్ ఎక్కువ ఉండి దాని ద్వారా కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది తర్వాత ఓరల్ కాజెస్ ఓరల్ అంటే నోట్లో ఏమి ఉంటుంది జింజివైటిస్ పెరియోడాంటల్ డిసీజ్ తర్వాత ట్యూమర్స్ తర్వాత ట్రామా ఉన్న మ్యాండిబుల్ ట్రామా అంటే పళ్ళకిది లూజ్ టీత్ ఉండి ఇన్ఫెక్ట్ అవుతుంది ఒక్కోసారి ఆ లూజ్ టీత్ ఉన్నా కూడా వస్తుంది అన్నమాట తర్వాత ఇంకోటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఈస్నోఫిల్ కాంప్లెక్స్ అని ఆటోమేన్ డిసీజ్ అని ఉంది రేర్ అది దాంట్లో కూడా నోట్లో పుళ్ళు వస్తాయి అన్నమాట ఆ పుళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ బ్యాడ్ బ్రీత్ వస్తుంది దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ రీజన్స్ మనం మెయిన్గా ఏంటంటే ఈ బ్యాడ్ బ్రీత్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం వీ హావ్ టు గో ఫర్ వెటనరీ ఎగ్జామినేషన్ వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పెట్ డాక్టర్ దగ్గర నోరు కొంచెం ఎగ్జామిన్ చేయించాల్సి వస్తుంది నోరు ఎగ్జామినేషన్ అనేది కొంచెం జర్మన్ షెపర్డ్ అవి పొమేరియన్స్ ఇవి చిన్న బ్రీడ్స్ కొంచెం అలో చేయవు సో అట్లా స్లైట్ సజెషన్ ఇచ్చి నోరు ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ల్యాబ్రడార్ లాంటి ఫ్రెండ్లీ బ్రీడ్స్ అయితే అలో చేస్తాయి సో మనం ఎగ్జామిన్ చేయొచ్చు ఎగ్జామిన్ చేసి నోట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే లూజ్ టీత్ ఉందా ట్రామా ఉందా అనేది మనం చూసి దాని ప్రకారం ఒకవేళ ఓరల్ క్యావిటీ అంతా నార్మల్గా ఉందనుకోండి అప్పుడు బ్లడ్ టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది ఏమైనా కిడ్నీ ఫెయిల్యూర్ ఉందా లేకపోతే డయాబెటీస్ మెలిటస్ ఉందా ఇవన్నీ చూసుకొని మనం రూల్ అవుట్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేసుకొని వైద్యం చేయాల్సి ఉంటుంది అన్నమాట అందుకని ఇది వెటనరీ డాక్టర్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే దీనికి కొన్ని టిప్స్ చెప్తాను మీకు ఎట్లా కంట్రోల్ చేయాలనేది మీ లెవెల్లో కంట్రోల్ చేసుకోవాలంటే వీలైనంతవరకు ఏంటంటే మనం జింక్ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ కనుక ఇస్తే కనుక కొంతవరకు కంట్రోల్ అయింది తర్వాత వీలైనంతవరకు డ్రై ఫీడ్ ఇవ్వండి డ్రై ఫీడ్ అంటే డాగ్ ఫీడ్ ఉంది సిరప్ పెడిగ్రీ కానీ డ్రూల్స్ కానీ రాయల్ కెనైన్ కానీ డ్రై ఫీడ్ ఇవ్వండి వెట్ ఫీడ్ ఇవ్వమాకండి వెట్ ఫీడ్ ఇస్తే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉండి స్మెల్ కంట్రోల్ కాదు తర్వాత రెగ్యులర్ బ్రషింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఎస్పెషల్లీ చిన్న బ్రీడ్స్లో రెగ్యులర్ బ్రషింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పెద్ద ఇండ్ ఆగితే మనకి అలో చేయవు దీనికి సపరేట్గా పేస్ట్ ఉంది డెంటోపెట్ అని పేస్ట్ ఉంది ఈ డెంటోపెట్ పేస్ట్ దీనికి ఏంటంటే పేస్ట్తో పాటుగా వాడు ఇది కూడా ఇస్తాడు ఇది బ్రష్ కూడా ఇస్తాడు ఆ బ్రష్ ఏంటంటే మన ఫింగర్కి తొడుక్కొని దాని మీద ఈ పేస్ట్ వేసుకొని మనం క్లీన్ చేసేటట్టయితే పళ్ళని వీక్లీ 2-3 సార్లు చేస్తే చాలు మీరు డైలీ మనం పొద్దున్నే లేసి మనం చేసుకున్నట్టుగా డైలీ ఏం అవసరం ఉండదు వీక్లీ 2-3 టైమ్స్ చేసినా కూడా సరిపోతుంది ఈ రెగ్యులర్ బ్రషింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పెద్ద అయిన డాగ్స్ ఎస్పెషల్లీ అలో చేయాలి ఎస్పెషల్లీ పొమేరియన్స్ చాలా ఫెరోషియస్ ఉంటాయి ఈవెన్ ఓనర్ని కూడా యాక్సెప్ట్ చేయవు బైట్ చేయడానికి ట్రై చేస్తాయి సో బీ కేర్ఫుల్ అనుకుంటారు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి తర్వాత డెంటల్ ట్రీట్స్ కనుక ఇస్తే ఆ పళ్ళు కొంచెం క్లీన్ అవుతాయి ఈ దీనికి పెడిగ్రీ వాళ్ళ డెంటల్ ట్రీట్స్ ఉన్నాయి
చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ ట్రీట్స్ వాడినా కూడా పళ్ళు కొద్దిగా క్లీన్ అవుతుంది. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీ డాగ్ ఫుడ్లో కట్ చేసి డిఫరెంట్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ కట్ చేసి ఫుడ్లో కనుక పెట్టినట్టయితే పళ్ళు ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. తర్వాత రా క్యారెట్స్, క్యారెట్స్ కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా క్లీన్ చేసి కనుక మనం ఆఫర్ చేసినట్టు క్యారెట్స్ ఆఫర్ చేస్తే ఆటోమేటిక్గా పళ్ళు క్లీన్ అయిపోతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రా మటన్ బోన్, మటన్ బోన్ ఫ్రోజన్ ఈ డీప్ ఫ్రీజ్లో పెట్టేసి ఆ ఫ్రోజన్ మటన్ బోన్ కనుక మనం ఇచ్చినట్టయితే అది నవలతో ఉంటే పళ్ళు ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. ఇది ఒకటి ఫ్రోజన్ మటన్ బోన్ ఒకటి ఇవ్వటం. తర్వాత రా క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డెంటల్ ట్రీట్స్, రెగ్యులర్ బ్రషింగ్, డ్రై ఫుడ్ ఇవ్వటం, జింక్ అండ్ వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఇవ్వటం, ఇవన్నీ కనుక చేసేటట్టయితే మనం ఆటోమేటిక్గా ఈ బ్యాడ్ బ్రీత్ నుంచి మనం డాగ్ని బ్యాడ్ స్మెల్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా తగ్గలేదంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ వెటనరీ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్కి వెళ్ళి ఏ కండిషన్ వల్ల వస్తుందో మనం ఐడెంటిఫై చేసి దానికి కనుక ట్రీట్మెంట్ చేసుకునేటట్టయితే. ఇంకొక కాజ్ కూడా మర్చిపోయాను మీకు చెప్పండి, క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ ఉంటుంది డాగ్స్లో కూడా. ఓరల్ క్యాన్సర్ ఉన్నా కూడా వస్తుంది ఏది ఈ బ్యాడ్ బ్రీత్. సో ఈ కండిషన్స్ ఏ వల్ల దేని వల్ల వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ ట్రై చేయండి నేను చెప్పిన పాయింట్స్ అన్ని. అప్పటికి తగ్గకపోతే దెన్ యూ గో ఫర్ వెటనరీ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో మనకి ఏ కండిషన్ వల్ల వస్తుందో తెలుస్తుంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ కనుక ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా కండిషన్ నుంచి బ్యాడ్ బ్రీత్ నుంచి బయటపడవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటాను. మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఎక్కువ మందికి చూపిస్తుంది, వ్యూస్ వస్తుంది, వ్యూస్ వస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వి మీట్ ఇన్ అనదర్ గుడ్.